అనూహ్యమైన మలుపుల సీటేజ్ క్రైమ్ థ్రిల్లర్ విధి నవంబర్ 3 ఇన్ థియేటర్స్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒకటయ్యారు. కొన్నేళ్ల ప్రేమకు పెళ్లితో ఫుల్ స్టాప్ పెట్టారు ఈ జంట. ఇరు కుటుంబాల అంగీకారంతో బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. గతంలో ఇద్దరు మిస్టర్ అంతరిక్ష మూవీలో కలిసి నటించారు. అప్పుడే వారు స్నేహితులుగా మారారు. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. మరి మెగా వారసుడి భార్య బ్యాక్గ్రౌండ్ ఏంటి, తల్లిదండ్రులు ఎవరు, ఆమె బర్త్ ప్లేస్ ఎక్కడ వంటి విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ హ్యావ్ ఎ లుక్. లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా అడుగుపెట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇటలీలోని టెస్కనీలో వరుణ్ లావణ్య వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్ 15 ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించారు. తండ్రి పేరు రాఘవేంద్ర త్రిపాఠి, ఈయన హైకోర్టు లాయర్. తల్లి పేరు జానకి త్రిపాఠి, ఈమె స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. లావణ్యకు శివాని అనే అక్క, అఖిల్ త్రిపాఠి అనే సోదరుడు కూడా ఉన్నారు. లావణ్య త్రిపాఠిని ఇంట్లో లావణ్య త్రిపా అని పిలుస్తారు. డెహ్రాడూన్లో పాఠశాల విద్య పూర్తి చేసిన లావణ్య ఆ తర్వాత ముంబైకు షిఫ్ట్ అయ్యారు. లావణ్యకు చిన్నప్పటి నుండి మోడలింగ్పై ఆసక్తి ఉండేది. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నారు. పలు వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అయితే చదువుకు ప్రయారిటీ ఇవ్వాలని తల్లిదండ్రులు చెప్పడంతో మోడలింగ్ చేస్తూనే చదువుకునేవారు. ఆ క్రమంలోనే 2006 మిస్ ఉత్తరాఖండ్ పోటీలో పాల్గొని విజేతగా నిలిచారు. అప్పటి వరకు పలు వేదికలపై ర్యాంప్ వాక్ చేసిన ఆమె గెలుచుకుంటున్న మొట్టమొదటి టైటిల్ 2006 మిస్ ఉత్తరాఖండ్ టైటిల్. మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత మోడలింగ్ కంటే సినిమాల్లో నటించడం ద్వారా తన టాలెంట్ను నిరూపించుకోవచ్చు అనుకున్న ఆలోచనతో సినిమాల్లోకి రావాలని ట్రయల్ చేశారు. అయితే సినిమాల్లోకి ఎలా వెళ్లాలో అర్థమయ్యేది కాదు. దీంతో తన క్లాస్మేట్ రిలేటివ్స్ వాళ్ళ సహకారంతో ఓ సీరియల్లో నటించే ఛాన్స్ వచ్చింది. అలా తొలిసారిగా 17 ఏళ్ల వయసులో హిందీలో వచ్చిన ఇష్క్ కోహ్లే సీరియల్లో నటించారు. ఈ సీరియల్లో నటిస్తున్న సమయంలో తోటి నటులు కూడా ప్రోత్సహించారు. మీరు ఉత్తరాఖండ్లో ఉంటే ఛాన్సులు రావని ముంబైకి వెళ్లాలని చెప్పారు. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి ముంబైకి వెళ్లారు. ఇక ముంబైకి వెళ్ళిన తర్వాత లావణ్య త్రిపాఠి పలు హిందీ సీరియల్స్లో కూడా నటించారు. ఆ టైంలో లావణ్యకు హైదరాబాద్ నుండి ఓ ఫోన్ వచ్చింది. నేను ముంబైకి వస్తానని స్టూడియోకి రావాలన్నారు. స్టూడియోకి వెళ్ళిన లావణ్య క్యాజువల్గా తన స్నేహితురాలతో మాట్లాడుతుండగానే ఫోటోషూట్ చేశారు. అలా అను రాఘవపుడి దర్శకత్వంలో తొలిసారిగా సినిమాలో ఛాన్స్ వచ్చింది. పన్నెండులో వచ్చిన అంధాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. సాయి కోర్లపాటి, ఎస్ఎస్ రాజమౌళి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి లీడ్ రోల్స్లో నటించారు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 2013 మంచు విష్ణు హీరోగా నటించిన దూసుకెళ్తా మూవీలో నటించారు. ఆమె నటించిన సినిమాలు వరుస విజయాలు అందుకోవడంతో ఆమెకు తెలుగులో వరుసగా సినిమా ఛాన్సులు వచ్చాయి. తనదైన శైలితో నటించిన లావణ్య తన అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ లావణ్య త్రిపాఠి అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్తో కలిసి నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ క్యూట్ కపుల్ ఇరు కుటుంబాల అంగీకారంతో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్తో ఒకటయ్యారు.